హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలీషియస్ డెనెట్ హోమ్ ఈరోజు వీడియోలో చాలా క్విక్గా ఈజీగా అలాగే టేస్టీగా ఉండే రవ్వ కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రవ్వ కీర్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి బొంబాయి రవ్వ ఇంట్లో అందరికీ ఉంటుంది కాబట్టి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఇది సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా స్వీట్ చేసుకోవాలంటే ఇలాగా ఈ రవ్వ పాయసం చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కమ్మగా ఉంటుంది బొంబాయి రవ్వ అందరి ఇళ్లలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా వితిన్ టెన్ మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా ఈ రవ్వ పాయసంని హ్యాపీగా పెట్టచ్చు చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు ఈ స్వీట్ రెసిపీని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ పాయసం నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి మీకు ఎక్కువ జీడిపప్పు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు ఈ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత బాదం వేసుకోవాలి తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే నెయ్యిలో త్రీ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటే ఉప్మా చేసుకునే రవ్వ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ పచ్చివాసన పోయి మంచి ఎరోమా వచ్చేంతవరకు ఈ నెత్తిలో ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా ఈ నేతిలో ఫ్రై చేసుకుంటే మంచి ఎరోమా వస్తుంది అప్పటి వరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి ఈ రవ్వ పాయసం పాలతోనే చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపటి తర్వాత రవ్వ అనేది ఈ మిల్క్లో బాగా ఉడికిపోయి కొద్దిగా దగ్గర పడుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది కొద్దిగా చిక్కపడిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి మనం బొంబాయి రవ్వ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు మరి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత రెండు ఇలాచీని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా సాఫ్రాన్ని మిల్క్లో వేసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు చిటికెడు సాల్ట్ వేస్తే ఏ స్వీట్కైనా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి కలిపేసుకోవాలి ఈ రవ్వ పాయసం కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది కాబట్టి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా క్రీమీగా అలాగే చాలా కమ్మగా ఉండే రవ్వ పాయసం రెడీ అయిపోయింది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్తుంది కాబట్టి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది తక్కువ టైంలో టేస్టీగా స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ రవ్వ పాయసం ట్రై చేయండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ రవ్వ పాయసంని బ్యాచులర్స్ అయినా వంటరాని వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కమ్మని స్వీట్ చేసుకోవాలంటే ఈ స్వీట్ ట్రై చేయండి తప్పకుండా అందరూ ఇష్టపడతారు అలాగే మన ఛానల్లో మరికొన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి బొంబాయి రవ్వ ఎప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే స్వీట్ రెసిపీ ఇది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం డెలిషియస్ జనట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్